పనివాళ్ళు కావాలను అని రాసుంది. వెళ్ళాడు, వెళ్ళి అయ్యా మీరు నాకు పని ఇస్తారా అని అడిగాడు. ఆ మాట చెప్పడానికి చాలా కష్టమైంది పాపం. అయినా సరే ఆ యజమాని అర్థం చేసుకుని, ఏ పని చేస్తావంటే మీరు ఏ పని ఇస్తే ఆ పని చేస్తాను సార్ అన్నాడు. అప్పుడు ఆ యజమాని ఇతను చూసి పాపం జాలిపడ్డాడు. ఈ నత్తోడు ఏం చేయగలడు? ఈ బైబుల్ పట్టుకెళ్ళి అమ్మమంటే వీడు అమ్మపెట్టగలడా? ఏదైనా పని ఇస్తారా అని చెప్పి నాతో మాట్లాడడానికి 10 నిమిషాలు పట్టింది. అలాంటి వీడు వెళ్ళి ఏ రీతిగా ఈ పుస్తకాలు అమ్మగలడు? లేదా ఎవరైనా షాప్కి వస్తే ఎలా అమ్మగలడు? ఒకవైపు నిరుత్సాహం, కానీ మరొకవైపు వీడి ఉత్సాహం మామూలు ఉత్సాహం కాదు. నాకు మీరు ఏ పని అంటున్నాడు, నోట్లోంచి మాట రావట్లా. సరే ఓ పని చేస్తావా? ఏం చెప్పినా చేస్తా, ఇవ్వండి. 5 బైబుళ్ళు చేతిలో పెట్టి, నువ్వు ఏం చేస్తావో తెలియదు, సాయంత్రం అయ్యేసరికి ఈ 5 బైబుళ్ళు అమ్మి తీసుకురా అన్నాడు. ఎందుకంటే అంతకుముందు చక్కగా మాట్లాడేవాళ్లే 5 బైబుళ్ళు పట్టుకెళ్ళి 1 బైబుల్ కూడా అమ్మలేకపోయారు. నువ్వు ఆ బైబుల్ చక్కగా తీసుకెళ్ళి ఎవరైతే శ్రద్ధ కలిగి బైబుల్ కొనుక్కోవాలని ఆశపడుతున్నారు వారికి అమ్మిపెట్టు అని అంటే, వీడు వెళ్తున్నప్పుడు ఆ ఓనర్కు తెలుసు వీడు అమ్మలేడు, నోట్లోంచే మాట రాదు, ఇంక వీడేం అమ్ముతాడులే, సాయంత్రం అయ్యేసరికి 5 బైబుల్ అమ్మేసాయి అని అంటే, పాపం ఎంతో విశ్వాసంతో ఆ వ్యక్తి ఆ 5 బైబుల్ తీసుకున్నాడు. చక్కగా వెళ్తూ వెళ్తూ బైబుల్ని ప్రేమించేవారు కానీ బైబుల్ కొనుక్కోవాలని ఆశపడేవాళ్ళు గారు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి తన పరిచర్యలో తన పనిలో తాను వెళ్తున్నాడు. సాయంత్రం 4-5 గంటలు అయ్యేసరికి షాపుకు ఖాళీ సంచితో తిరిగి వచ్చాడు. ఆ షాప్ ఓనర్ అన్నాడు, ఏమైనా బైబుల్ అంటే, అమ్మేశా. ఆశ్చర్యం వేసింది. నెక్స్ట్ డే ఈ 5 బైబుళ్ళు కాకుండా ఏకంగా 10 బైబుళ్ళు ఇచ్చాడు. 10 బైబుళ్ళు ఇస్తే సాయంత్రం 4-5 గంటలు అయ్యేసరికి మళ్ళీ 10 బైబుళ్ళు అమ్మేసి ఆ 10 బైబుళ్ళు కొనాలని ఆశపడుతున్న వారికి ఆ 10 బైబుళ్ళు అందుబాటులో తీసుకొచ్చి వారికి ఇచ్చి వారు ఇచ్చింది తీసుకొని షాప్కి వచ్చేసాడు. ఈ ఓనర్కి ఏం అర్థం కాలా, ఇంతకుముందు చక్కగా మాట్లాడేవాళ్ళు, చక్కగా వాక్చాతుర్యం గలవాళ్ళు, బైబుల్ పట్టుకెళ్ళినా కూడా ఎవరికి అమ్మలేకపోయారే, ఎవరికి ఇవ్వలేకపోయారే, ఇతనికేమో మాట్లాడడం చేత కాదు, నోట్లోంచి మాట రాదు, ఒక మాట అనాలంటే చాలా సమయం పడుద్ది, అలాంటి వీడేమిటి ఈరోజు 10 బైబుళ్ళు అమ్మేశాడు? 20 బైబుళ్ళు ఇచ్చాడు. 20 బైబుళ్ళు పట్టుకెళ్ళి నువ్వు అమ్మేసి చూద్దాం ఏమవుతుందో. అలాగే సార్ అని చెప్పి మళ్ళీ 20 బైబుల్ బ్యాగ్ తీసుకుని 2 పక్కల 2 బ్యాగులు వేసుకున్నాడు. సాయంత్రం 4-5 గంటలు అయ్యేసరికి ఆ 20 బైబుళ్ళు అమ్మేసి షాప్కు తిరిగి వచ్చేసాడు. ఆ యజమాని నమ్మలేకపోయాడు. వీడు బలహీనుడై ఉండి కూడా మాట్లాడడం చేత కాకపోయినా కానీ చురుకుతనం ఉంది, ఉత్సాహం ఉంది, ఉరకలెత్తేటటువంటి ఆశ ఉంది. ఆ ఉరకలెత్తేటటువంటి ఉత్సాహంతో పరుగు పరును వెళ్తున్నాడు, బైబుల్ని అమ్మేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు వీడు? నిజంగా అమ్మేస్తున్నాడు, ఇంకేమైనా చేస్తున్నాడా? షాప్లో కూర్చోబెట్టి, బాబు 5 ఇస్తే 5 అమ్మేశావు, 10 ఇస్తే 10 అమ్మేశావు, 20 ఇస్తే 20 అమ్మేశావు, ఇది ఎలా సాధ్యమైందిరా బాబు నీకు? అసలు నువ్వు ఏం చేస్తావు? అతను అంటాడు, నా సంగతి తెలుసుగా మీకు, నా సంగతి మీకు తెలుసుగా, నోట్లోంచి మాట రాదుగా, నోట్లోంచి మాట రాదుగా, అదే రా బాబు నీకు నోట్లోంచి మాట రాదు, కానీ 20 బైబుళ్ళు అమ్మొచ్చావు ఎలా? వీడట పాపం బైబుల్ పట్టుకెళ్ళి బైబుల్ పట్టుకెళ్ళి ఎవరికైనా శ్రద్ధ ఉన్నట్లయితే ఆ బైబుల్ చూపించి కొనమంటాడంట. ఇంకో మాట అంటాడంట, మీరు కొనుక్కుంటారా నన్ను చదివి పెట్టమంటారా అని అంటాడంట. ఏమంటాడు? మీరు కొనుక్కుని చదువుకుంటారా నన్ను చదవమంటారా? నువ్వు చదవద్దు నాయన, మేమే కొనుక్కుంటావు నాయన అని చెప్పి డబ్బులు ఇచ్చేసి పంపించేస్తారట. వీడేం చేసేవాడు? తనకున్న బలహీనతను సువార్త సేవ కొరకు బలముగా మార్చుకున్నాడు. చదివి చెప్పటం నాకు చేత కాదు సార్, నోటి మాన్యము కలవాణ్ణి సార్, కానీ ప్రభు కృపను బట్టి ఈ బైబుల్ని ప్రజలకు అందించగలుగుతున్నాను సార్. సహోదరుడా సహోదరి, గాడ్ డజంట్ రిక్వైర్ అవర్ ఎబిలిటీస్, బట్ గాడ్ డజ్ రిక్వైర్ అవర్ అవైలబిలిటీ. దేవునికి కావలసింది మన ఎబిలిటీ కాదు, దేవునికి కావలసింది మన అవైలబిలిటీ. నీ టాలెంట్లు కాదు దేవునికి కావాల్సింది, నీ టాలెంట్స్ కాదు దేవునికి కావాల్సింది, నీ స్కిల్స్ కాదు దేవునికి కావాల్సింది,
నువ్వు ఆయనకు అందుబాటులో ఉంటే చాలు.